ఇదే చీఫ్ సెక్రటరీ టిటిడి ఈఓగా ఉన్నప్పుడు మెంబర్గా చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య బంధం ఏదైనా కొనసాగుతుంది. నేను ఏమంటాను, నేను అవన్నీ మాట్లాడడం లేదు. నా డిగ్నిటీ కూడా కరెక్ట్గా, నా హోదాతోనే కరెక్ట్గా లెటర్ రాసిన మాట వస్తుంది. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఒకటి అడుగుతున్నా. వెస్ట్ బెంగాల్లో హోమ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు, లెటర్ రాశారని. ఏమి లెటర్ అది? ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యారని. సేమ్ థింగ్ ఇక్కడ రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈజ్ ఇట్ నాట్ వివక్షత? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా మాకు అధికారం ఉంది. అధికారం కూడా మీకు రాజ్యాంగం ఇచ్చింది, మాకు కూడా రాజ్యాంగం ఇచ్చింది. పొలిటికల్ పార్టీస్ మాకు అధికారాలు ఉన్నాయి, మీకు అధికారాలు ఉన్నాయి. కానీ మీరు ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసినంత వరకు, అన్ని రాజకీయ పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చినంత వరకు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మేము ముందు ఎక్కువ ఇచ్చాం, మొన్న కూడా పంతమిదాకి ఇచ్చాం. ఇప్పుడిప్పుడు ఇది అయిన తర్వాత మేము క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడిప్పుడు చేసి నిన్నటి నుంచి ఒక రెండు ఇప్పుడు ఇస్తామన్నారు. ఎవరు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ పులివెందులో జరిగిందన్న. దాదయ్య చంద్రగిరిలో అయినా సరే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండి ఫైట్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఏం జరిగింది? పులివెందులు ఇవన్నీ ప్రజాస్వామ్యం ఉందా? ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ చిన్నాను చంపేసి దిక్కు తెలియలే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ చిన్నాన్నని ఇంట్లో చంపేసి సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తే, డెడ్ బాడీని కూడా చచ్చిపోయిన డెడ్ బాడీ శవానికి పుట్లేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగాయా? ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ కూడా అద్దులు పెట్టుకొని మాట్లాడాలి. ఒక ప్రాంతంలో ఏదో వివక్షతో కావాలని మాట్లాడే కరెక్ట్ కాదు. నేను అందుకనే ఆఫీసర్ అదే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్తో నా పోరాటం కాదు. నా పోరాటం ప్రజాస్వామ్యం పైన. ఎవరైతే రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్లకు వంతన పాడుతున్నారో వాళ్ళపైన మా పోరాటం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.